స్వాగతం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ం శివాజగురవీ నమ శ్రీ మహాలక్ష్మి నమ శ్రీ కబర్ది జ్యోతిష్యాలయ ప్రేక్షక వీక్షకులందరికీ కూడాను శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ముందుగా ప్రేక్షకులందరికీ కూడాను నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ మన యొక్క ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు మీ యొక్క ప్రేరణ ప్రేమ ఇలానే కొనసాగాలని చెప్పేసి మన వీడియోలు అందరితో కూడా షేర్ చేసుకోండి మీ యొక్క విలువైనటువంటి ఆ యొక్క సందేహాలు కానీ సమాచారాన్ని కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ దీపావళి పండుగ గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తము భారతదేశం కూడాను ఆడంబరంగా ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా కన్నుల పండుగగా జరుపుకునేటువంటి పండుగ పిల్లల నుంచి పెద్దల వరకు కూడాను తేడా లేకుండా వయస్సు తేడా లేకుండా చేసుకునేటువంటి పండుగ దీపావళి పండుగ దక్షిణ భారతదేశంలో ఈ పండుగను మూడు రోజుల పాటుగా చేస్తారు ధన్వంతరి త్రయోదశిగా ఇంకొకటి నరక చతుర్దశిగా మూడవ రోజు దీపావళి లక్ష్మీ అమావాస్యాన్ని కూడాను ఈ యొక్క రోజునంటారనమాట ఈ విధంగా మూడు రోజుల పాటు చేసేటువంటి పండుగ ఈ యొక్క దీపావళి పండుగ కానీ ఎక్కువగా అందరికీ తెలిసింది ఏంటంటే కనుక నరక చతుర్దశి దీపావళి ఈ రెండు రోజులు నేను మనం వైభవంగా చేసుకుంటాము ధన్వంతరి త్రయోదశిని చాలా తక్కువ మంది చేసుకుంటారు కానీ మూడు రోజుల పాటు చేసుకోవాలని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి మనకి ఉత్తర భారతదేశంలో గమనిస్తే కనుక ఈ పండుగను ధనత్రయోదశి మొదలగు ఐదు రోజుల పాటు ఈ యొక్క పండుగను చేసుకుంటారు ఆ ప్రకారంగా వాళ్ళ యొక్క ఆనవాయితుల ప్రకారము ఆ యొక్క ప్రాంతీయ ఆచార ప్రకారము ఈ యొక్క పండుగను చేసుకుంటూ ఉంటారు ముందుగా మొదటిగా మనం చెప్పుకున్నటువంటి విధంగా మొదటి రోజు ధన్వంతరి త్రయోదశి దీన్నే ధనత్రయోదశి అని ధన్వంతర జయంతి అని చెప్పేసి ఆయుర్వేద దినోత్సవం అని చెప్పి కూడాను పిలుస్తూ ఉంటారు అన్నమాట ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను బంగారం కొనడం కొత్త వస్తువులు కొత్త వాహనాలు కొనడం మనకు ఆనవాయిదిగా కనపడుతుంది ఎందుకు అంటే కనుకను ధనత్రయోదశి ఆ పేరులో ఉంది కదా ధనం అనేటువంటిది కాబట్టి ధనపరమైనటువంటివి అంటే కరెన్సీ కానివ్వండి లేకపోతే బంగారం ఇలాంటి వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే కనుక మన ఇంట సిరి సంపదలు ఇంకా వృద్ధి చెందుతాయని చెప్పేసి మన యొక్క విశ్వాసం కానీ అసలు ధనత్రయోదశి అనేటువంటి రోజు ఏమి చేయాలి అంటే కనుకను అసలైనటువంటి ధనం ఏమిటంటే కనుక శాస్త్రాలు ఇలా అన్నమాట ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతివరుణం ధనమష్ణుతే మన యొక్క జీవిత శైలికి ఏవేవైతే ముఖ్యంగా మనం జీవించడానికి కారణమవుతున్నాయో అగ్ని నీరు వాయువు ఇంద్రుడు వసువులు బృహత్తు మొదలైనటువంటివన్నిటిని కూడాను ధనము అని చెప్పేసి మనకి శాస్త్రాలు అన్నమాట అంటే ఇవన్నీ కూడా కారకత్వానికి దేనికి అవుతున్నాయి అంటే కనుక మన యొక్క ఆరోగ్యానికి మన యొక్క ఆయుష్కు ఇవి కారకత్వం ఉంటున్నాయి అనమాట అంటే అసలైనటువంటి ధనం అంటే కనుక ఏమిటయ్యా అంటే కనుకను ఆరోగ్యము ఆయుష్ అనమాట అలాంటి చక్కనైనటువంటి ఆయుష్ను కలగజేసేటువంటి త్రయోదశిని ధనత్రయోదశి అంటారన్నమాట అసలైతే కనుకను మనం చూసుకుంటే కనుకను దీనిని ధనత్రయోదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే కనుక ధన్వంతరి అనేటువంటి పేరులో ఉన్నటువంటి మొదటి రెండు అక్షరాల్ని స్వీకరించి ధన్ అనేటువంటి అక్షరాన్ని స్వీకరించి ధన్వంతుడు ఉద్భవించినటువంటి త్రయోదశి కాబట్టి దీనికి ధన్వంతరి త్రయోదశి అనేటువంటి పేరు వచ్చిందన్నమాట ధన్వంతరి అంటే కనుక మన యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నిటికి కూడాను అధిపతి ఆ యొక్క ధన్వంతుడు అనమాట అలానే ఆయుర్వేద శాస్త్రానికి కూడాను అధిపతి ఎవరయ్యా అంటే గనక ధన్వంతుడు కాబట్టి అలాంటి ఆయుర్వేదమే లేకపోతే కనుక మనకి ఆరోగ్యం అనేటువంటిది లేదు కదా కాబట్టి ప్రదాత ఎవరయ్యా అంటే కనుక ధన్వంతరి రాక్షసుల సహాయం తీసుకునేసి దేవతలు క్షీరసాగర మధురాన్ని చేసినారు దేని గురించి అమృతం గురించి అమృతము వచ్చింది కానీ ధన్వంతుడు లేకపోతే కనుక అమృతం నిష్ఫలం ఎందుకంటే అమృతంలో ఔషధ గుణాలు కలిపినప్పుడే అది అమృతమయం అవుతుంది కాబట్టి ధన్వంతుడు అంత ప్రాధాన్యుడు అనమాట ఎవరైతే ధన్వంతుడిని పూజిస్తారో వారి యొక్క ఆయుష్ అమృతతుల్యం అంటే కనుక వారికి మృత్యుదోషములు దరిచేరవు అపమృత్యుదోషములు దరిచేరవు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట అలా క్షీరసాగర మధనం చేసేటప్పుడు అనేకమైనటువంటివి ఉద్భవించినాయి అమృతమే మొదట్లో రాలేదు కాలకూట విషమి అలా నేను అప్సరసలు ఐరావతము లక్ష్మీదేవి చంద్రుడు ఉత్సైస్రవము కల్పవృక్షము కామధేనువు ఐరావతము ఇలా ఎన్నో ఉత్తమమైనటువంటివన్నీ కూడా వచ్చినాయి వాటితో పాటే ధన్వంతుడు వచ్చినాడన్నమాట ధన్వంతుడు వచ్చినటువంటి రోజు కాబట్టి అదే ఆశ్వీజ బహుళ త్రయోదశి దాన్ని ధన్వంతరి జయంతిగా ధన త్రయోదశిగా ఇప్పుడు రాముల వారు జన్మించినటువంటి నవమిని ఏమంటున్నాం రామనవమి అంటున్నాం కృష్ణుడు జన్మించినటువంటి అష్టమిని ఏమంటున్నాం కృష్ణాష్టమి అంటున్నాం అదేవిధంగా ధన్వంతుడు పుట్టినటువంటి జయంతి కాబట్టి దీన్ని ధనత్రయోదశిగా మనం పిలుస్తున్నాం అనమాట ఈరోజు ఏ ప్రకారంగా మనము యొక్క ధన్వంతుణ్ణి పూజించుకోవాలంటే కనుకను ప్రాతకాలమే తలారా స్నానమాచరించేసి ఇష్టదేవతా స్మరణం చేసుకోవాలి ప్రదోషకాల వేళ కూడా శుభ్రపరచుకునేసి సూర్యాస్తమయమైనటువంటి పిదప ఆ యొక్క వీధి గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టాలి ఒక అటొక దీపం ఇటొక దీపం దక్షిణం వైపుగా ఆ యొక్క దీపం చూసేట్టుగా పెట్టాలన్నమాట ఆ యొక్క పెట్టినటువంటి దీపం దగ్గర ఏదొక్క దే ద్రవ్యంతో ఈ యొక్క దీపం పెట్టాలంటే కనుక నువ్వుల నూనెతోటి దక్షిణం వైపు చూసేట్టుగా రెండు ఒత్తులు వెలిగేట్టుగా ఒక్కొక్క దీపంలో అలా రెండు దీపాలు పెట్టాలి అంటే నాలుగు జ్యోతులు వెలుగుతాయి అలా వీధి గుమ్మం దగ్గర పెట్టినటువంటి దీపం దగ్గర ఒక రాగి నాణము అలాగే శంఖము శంఖము లేనటువంటి వారు గవ్వ ఇవి పెట్టి ఆ యొక్క దీపానికి చక్కగా నమస్కారం చేసుకుని ఎవరిని ప్రార్థించాలంటే కనుక ధన్వంతరిని అలానే యమధర్మరాజుని అంటే ధన్వంతరి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినప్పటికి కూడాను దోషాలు మన దరిచేరకుండా ఉండాలంటే కనుక యముడి యొక్క అనుగ్రహం మనకు కావాలి కదా కాబట్టి యముణ్ణి ప్రార్థించుకునేసి ఈ యొక్క దీపాలను యమ దీపాలని కూడాను అంటారన్నమాట ఆ ప్రకారంగా దీపారాధన దగ్గర యముణ్ణి చక్కగా ప్రార్థించుకునేసి బెల్లము పాలు బియ్యము ఈ యొక్క మూడు వస్తువుల్ని కూడాను ఆ దీపారాధనకు నైవేద్యంగా సమర్పించాలి కొన్ కొంతమంది ఆచార ప్రకారం ఏంటంటే కనుకను ధన్వంతరి యొక్క పూజ అంటే వ్రత విధానంగా ఆరాధన చేసేటువంటి పద్ధతి కూడా మనకు ఒకటి అనమాట ఆ ప్రకారంగా ధన్వంతరిని పూజించుకోవాలి ఈ ప్రకారంగా ధన్వంతరిని పూజను చేసుకున్నటువంటి వారికి ఇక్కడ ఒక కథ కూడా మనకు కనపడుతుందనమాట పూర్వము యమునా నదీ తీర సమీపంలో ఉన్నటువంటి ఒక రాజ్యానికి హేమ మహారాజు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేటువంటి వాడన్నమాట ఆ రాజుకి కొన్ని నాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు రాజుగారి కుమారుడు పుట్టంగానే ఏం చేస్తారండి రాజ పురోహితులను పండితులను పిలిచేసి కుమారుడు యొక్క జాతకాన్ని రాయించాడనమాట మహారాజు రాయించంగానే జాతకంలో ఉన్నటువంటి దోషాలు చూసేసి మహారాజుకి ఇలా చెప్తున్నారన్నమాట మీ యొక్క కుమారుడుకు వివాహం అయితే కనుక వివాహమైనటువంటి నాలుగో రోజే అతను మరణిస్తాడు అని చెప్పేసి చెప్తారన్నమాట మహారాజు అయ్యో ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ దీనికి ఉపాయం ఏంది అని చెప్పేసి ఆలోచిస్తుంటే నువ్వు ఏమిటి ఉపాయం దీనికి వివాహం చేసుకోకపోవడమే దీనికి ఉపాయం అనమాట కాబట్టి నేను వివాహం చేయకపోయినా కూడా వాడికి యవ్వనం వచ్చిన తర్వాత వాడు స్త్రీముక్తుడయ్యేసి వివాహం చేసుకుంటాడేమో అని చెప్పేసి స్త్రీడు ఎవ్వరు కనపడకుండా అసలు మనుషులు ఎవరు కూడాను కనపడకుండా యమునాద తీరంలో ఉన్నటువంటి ఒక గుహలో ఆ యొక్క కుమారుడిని పెంచి పెద్ద చేస్తాడన్నమాట సరే విధిని రాత ఎవరూ కూడాను మార్చలేరు కదా గుహలో దాచిపెట్టిన నేను ఆ విధిని నిర్ణయించినటువంటి రాతను ఎవరు కూడా తప్పించుకోలేరు అదేవిధంగా ఆ యొక్క కుమారుడు యవ్వనుడైనటువంటి తర్వాత అంటే చక్కనైనటువంటి వయసులోకి వచ్చినటువంటి తర్వాత హంస మహారాజు అనేటువంటి మహారాజు యొక్క కుమార్తె యమునా నదీ తీరానికి విహారయాత్రకు వస్తుందనమాట ఆ యొక్క విహారయాత్రకు వచ్చినటువంటి నేను చూసినటువంటి ఇతగాడు ముక్తుడయ్యేసి ఆ అమ్మాయిని గంధర్వ వివాహం చేసుకుంటాడనమాట ఆ వివాహమైనటువంటి నాలుగో రోజే అతగాడు మరణిస్తాడు అతని యొక్క శరీరాన్ని చూసి తన యొక్క భార్య అనేకమని విధంగా దుఃఖిస్తుందనమాట అయ్యో పెళ్ళై నాలుగు రోజులు కూడా కాలేదే నా యొక్క భర్త ఇక లేడా అని చెప్పేసి ఎంతో దుఃఖిస్తుందన్నమాట ఇది చూస్తూ యమభటువులు ఆ యొక్క శరీరం నుంచి విడిపోయినటువంటి ఆత్మను తీసుకునేసి యమలోకానికి వెళ్తారన్నమాట యమలోకానికి వెళ్ళంగా నేను యమధర్మరాజుకు జరిగినటువంటి వృత్తాంతం మొత్తం కూడా అని చెప్తారన్నమాట యొక్క భటువులు అప్పుడు యమధర్మరాజు మొత్తం కూడా వినేసి ఇలా చెప్తున్నాడు అనమాట విధి రాతను ఎవరు కూడా మార్చలేరు కానీ ఎవరైతే ఈరోజు అంటే ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి రోజు ఈ యొక్క కథను స్మరించుకుని యమ యమ ప్రీతికై దీపారాధన చేసి యముణ్ణి భక్తి నమస్కరిస్తారో వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి చక్కనైనటువంటి ఆయుష్తోటి ఆరోగ్యముతోటి వర్ధిల్లుతారు అని చెప్పేసి ధన్వంతరి జయంతి యొక్క కథలో మనకు కనపడుతుందనమాట ఆ ప్రకారంగా ఈరోజు యమదీపం పెట్టవలేను తర్వాత మరునాడు నరక చతుర్దశి ఈ నరక చతుర్దశికే నరక చతుర్దశి అని ప్రేత చతుర్దశి అని రెండు పేర్లు ఉన్నాయి ఈరోజు మరలా యముణ్ణి చక్కగా ప్రార్థించుకోవాలి ఎందుకంటే కనుక మన యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే కనుక గతించి ఉన్నారో వాళ్ళకి చక్కటి ముక్తిని ప్రసాదించమని యముణ్ణి ప్రార్థించాలి అలాగే మనకు కూడాను దోషాలన్నీ కూడా తొలగింపజేయమని చెప్పేసి యముణ్ణి ప్రార్థించుకోవాలన్నమాట ఈరోజు పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి మగవాళ్ళు ఇంట్లో ఆడపడుచు చేత తలకి నూనెను పెట్టుకుని అభ్యంగన స్నానాన్ని చేస్తారన్నమాట చేసి నరకాసురుడు చనిపోయినటువంటి రోజు కాబట్టి దీనికి నరక చతుర్దశి అనేటువంటి పేరు వస్తుంది అసలు ఈ యొక్క నరకాసురుడు యొక్క వృత్తాంతాన్ని మనం గమనించుకుంటే కనుకను శ్రీ మహావిష్ణువు వరాహ రూపం దాల్చినప్పుడు శ్రీ మహావిష్ణువుకు భూదేవికి జన్మించినటువంటి సంతానము నరకాసురుడు అనమాట ఆ పుట్టంగా నేను ఆ సంతానంలో ముఖంలో ఉన్నటువంటి కళను చూసేసి రాక్షస కళని శ్రీ మహావిష్ణువు చెప్తాడన్నమాట వీడు రాక్షసుడు అవుతాడు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్పంగా నేను అప్పుడు ఎంబడే అమ్మవారు దిగాలుగా కూర్చుంటుందనమాట శ్రీ మహావిష్ణువు అడుగుతాడనమాట ఏమి జరిగిందనుమానంగా నేను రాక్షసుడిని సంహరించేటువంటి వారు మీరే కదా నా పుత్రుణ్ణి ఏమి చెయ్యనని చెప్పేసి నాకు వాగ్దానం ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటుందనమాట భూదేవి అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడన్నమాట సరే ఈ యొక్క నరకుడు నీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో కూడా మరణించడు అని చెప్పేసి వరం ఇస్తాడన్నమాట శ్రీ మహావిష్ణువు అప్పుడు నుండి మూడు యుగాల పాటు కూడాను నరకాసురుడు ఆ యొక్క జనులందరికి కూడాను నరకము అనేటువంటిది ఎలా ఉంటుందో అందరికి కూడా చూపెట్టాడన్నమాట ఋషులను హింసించడము బ్రాహ్మణులను హింసించడము ఆ యొక్క వేరే యొక్క రాజ్యులను కూడాను హింసించి వాళ్ళ యొక్క రాజ్యాలను లొంగ తీసుకోవడము ఇంద్రాది దేవతలను కూడాను ఓడించి తన యొక్క బానిసలుగా మార్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటారన్నమాట కొన్ని నాళ్ళకి దేవతలందరూ కూడాను ఆ యొక్క నరకాసుడు యొక్క బాధలు తట్టుకోలేక వైకుంఠానికి బయలుదేరేసి శ్రీ విష్ణువుని ప్రార్థిస్తారన్నమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా వరమిస్తున్నాడన్నమాట ఇక నరకాసురుడు యొక్క అంతమందేటువంటి సమయం ఆసన్నమైంది మీరెవరు కూడాను చింతపడకండి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా భూదేవి సత్యభామగా భూమి ఎందు జన్మిస్తారన్నమాట అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు నరకాసురుడితో యుద్ధం చేయడం జరుగుతుంది అనేక ఆయుధాలను కూడాను ఉపయోగించిన తర్వాత కావాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు లోక కళ్యాణార్థ నిమిత్తమై మూర్ఛ వచ్చినట్టుగా కింద పడిపోతాడు అప్పుడు సత్యభామ భూదేవి కాబట్టి తన యొక్క కుమారుడును తానుకు తెలిసినా కూడాను లోక కళ్యాణార్థమై లోకహితార్థమై ఆ యొక్క స్త్రీమూర్తి తన యొక్క తల్లి ప్రేమను కూడా చంపుకునేసి తన యొక్క కుమారుణ్ణి సంహరిస్తుంది కాబట్టి ఈ యొక్క భూమికి పట్టినటువంటి అంధకారం మొత్తం కూడాను ఆ యొక్క నరకప్రాయమైనటువంటి అంధకారం మొత్తం కూడా తొలగిపోయింది కాబట్టి దీనికి నరక చతుర్దశి నాడు మనము బాణా ఆ యొక్క నరకాసురుణ్ణి కాల్చడం కూడాను కొన్ని చోట్ల మనం అన్నమాట ఆ ప్రకారంగా ఈరోజు అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఎవరైతే గనకాను యమప్రీతికై యమదీపాన్ని పెట్టి యముడికి నమస్కరించి యమతర్పణాలు వదులుతారో వారి యొక్క ఏడు తరాల వారికి కూడాను నరక ప్రాప్తి కలగదు అని చెప్పేసి మనకి శాస్త్రవాక్ అనమాట కాబట్టి ఈరోజు యముడి ప్రీతి అయి చక్కగా నమస్కారం చేసుకునేసి యముణ్ణి అలాగే యమ తర్పణాలు కూడాను వదిలేసి సాయంకాల వేళ చీకటి పడినటువంటి సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో యమ దీపాలు అని చెప్పేసి ద్వారానికి అటు ఇటు రెండు దీపాలు పెట్టాలన్నమాట ఈ ప్రకారంగా నరక చతుర్దశిని పురస్కరించుకున్నటువంటి తర్వాత మరునాడు ఆ యొక్క నరకాసుడు యొక్క బాధ తొలగిపోయిందని చెప్పేసి అంధకారంలో ఉన్నటువంటి యొక్క కూడాను దివ్య కాంతులతోటి అంధకారం నుంచి బయటపడిందని చెప్పేసి చెప్పడానికి సంకేతంగా మనం దీపావళి కార్యక్రమాన్ని చేసుకుంటాం అన్నమాట ఈ దీపావళి రోజు సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలి లేచి చక్కగా అభ్యంగన స్నానాన్ని ఆచరించేసి కొత్త బట్టలు వేసుకునేసి ఇష్టదేవత దర్శనాన్ని దేవతను స్మరించుకోవాలి అయినటువంటి పిదప తెల్ల నువ్వులు బెల్లము పాలు కలిపినటువంటి ఆ యొక్క నైవేద్యాన్ని దేవతకు సమర్పించి భక్తిపూర్వంగా స్వీకరించి ఇంట్లో తల్లిదండ్రులకి పెద్దలకు నమస్కరించుకోవాలి తర్వాత వేడుకను జరుపుకునేసి సాయంకాల వేళ ఇంటి నిండా కూడాను దీపకాంతులు వెలిగేట్టుగా మన లోపల ఉన్నటువంటి అంధకారము మన చుట్టూ ఉన్నటువంటి అంధకారం తొలగిపోయేట్టుగా దీపకాంతులతోటి ఇల్లంతయుడను అలంకరించుకోవడం ద్వారా లక్ష్మీప్రదమవుతుంది అలాగే ఈ దీపావళి రోజు లక్ష్మీదేవి భూలోకంలో ఉన్నటువంటి ఎవరైతే పూజ చేస్తారో లక్ష్మీదేవికి వారింటికి అందరి ఇళ్ళకు కూడాను వెళుతుందని చెప్పేసి మనకి విశ్వాసం కాబట్టి ప్రదోషకాల వేళ దీపారాధన అయిన తర్వాత మహాలక్ష్మిని శక్తియా భక్తియా పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి చక్కనైనటువంటి సిరి సంపదలు సుఖశాంతులు అందుతాయని చెప్పేసి మనకి శాస్త్రవాక్కు కాబట్టి ఈ ప్రకారంగా మూడు రోజుల పాటు దీపావళిని ఎవరైతే పురస్కరించుకుంటారో వారికి ఉన్నటువంటి అష్ట దారిద్ర్యములన్నీ కూడా తొలగిపోయేసి అష్టైశ్వర్య సిద్ధి పొంది యముడి యొక్క కృపతోటి ధన్వంతరి యొక్క కృపతోటి మహాలక్ష్మీదేవత యొక్క కృపతోటి ఆచంద్రార్కం కూడా సుఖశాంతులతోటి వంశాభివృద్ధి పొందుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రవాక్కు దీపావళి మరునాడే మనకి కార్తీక మాసం కూడాను ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసము కూడాను అతి వైశిష్ట్యమైనటువంటిది అనమాట ఈ యొక్క కార్తీక మాసం ఎందుకంత అంత వైశిష్టమైనది అంటే కనుకను శ్రీ మహావిష్ణువు భూలోకానికి రెండేసార్లు వస్తారన్నమాట ఒకటి ముక్కోటి ఏకాదశి రెండు శైన ఏకాదశి ఈ రెండు ఏకాదశులు మాత్రమే శ్రీ మహావిష్ణువు భూమి అందు వచ్చి పూజలు అందుకుంటారు మహాశివరాత్రి నాడు ఒక్కనాడే పరమశివుడు భూలోకానికి వచ్చి మన యొక్క పూజలు అందుకుంటారు కానీ నెలనాళ్ళు పాతు మహావిష్ణువు పరమేశ్వరుడు భూమి మీద కనియాడేటువంటి మహత్తరమైనటువంటి దినము కార్తీక మాసం కాబట్టే ఇక్కడ శివుణ్ణి మాత్రమే మనం పూజ చేయం శ్రీ మహావిష్ణువుని మాత్రమే పూజ చేయము ఎవరిని పూజ చేస్తూ ఉంటాయో కనుక ఇరువురిని కలిపి కార్తీక దామోదరా జనమ మనం ఈ యొక్క మాసంలో చేసేటువంటి ఎలాంటి పూజ అయినా ఎలాంటి దానమైనా సరేను మనం ఒకటే నామం చెప్పాలి అప్పుడే మనకి ఫలితం అందుతుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణం చెప్తుందనమాట ఏమిటి ఆ యొక్క నామము అంటే కనుక కార్తీక దామోదరా జనమ అంటే కార్తీకుడు అంటే కనుక పరమేశ్వరుడు దామోదరుడు అంటే కనుకను శ్రీ మహావిష్ణువు కాబట్టి ఇరువురికి కూడాను మనం ప్రసన్నం చేసుకునేటువంటి మహత్తరమైనటువంటి దినములు ఈ యొక్క కార్తీక మాసం కార్తీక మాసాన్ని ప్రతి ఒక్కరు కూడాను అభిషేక ప్రియ శివ అలంకార ప్రియో విష్ణు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అభిషేక ప్రియుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి ఈ నెలనాళ్ళు కూడాను చక్కనైనటువంటి అభిషేక పూజలన్నీ కూడా చేసి పరమేశ్వరుడి యొక్క కృపకు ఆ యొక్క స్వామివారిని స్తుంచి విష్ణు యొక్క ప్రీతిని చేసుకునేసి ఈ యొక్క మాసంలో మనకి విశేషంగా కనబడేది ఉసిరికాయ దీపదానము ఉసిరికాయ దీపదానాన్ని తప్పకుండా చేయండి అలాగే వివిధ రకాలైనటువంటి దానాలు కూడా ఇక్కడ విశేషంగా కనబడుతుంది దీపదానం మాత్రం అతి ముఖ్యంగా కార్తీక మాసంలో చేయాల్సినటువంటి దానం కాబట్టి ఈ విధంగా దీపావళిని కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అందరూ కూడా నా యొక్క పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా అనుగ్రహ వీక్షణాలకు పాత్రలవ్వాలని చెప్పేసి మనసారా ప్రార్థించుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి